Yeah. श्वराय शम्भ

तिनन् <Sess> అందరికీ నమస్కారం సరే కరోనా ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న వారు ప్రపంచంలో పది లక్షలకు పైగా చేరారు దాదాపుగా యాభై నాలుగు వేల మరణాలు ఈరోజు అంటే గత ఇరవై నాలుగు గంటల్లో పదిహేను వేల ఐదు వందల మంది చనిపోయారు ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో రెండున్నర లక్షల మందికి పైగా ఈ వ్యాధి సోకింది దాదాపు ఆరు వేల మంది చనిపోయారు స్పెయిన్లో దాదాపు పదకొండు వేల మంది మరణించారు ఇటలీలో పద్నాలుగు వేలు జర్మనీలో పదకొండు వందలు చైనా మూడు వేల మూడు వందలు ఫ్రాన్స్ ఇరాన్ యూకే ఇక యూకే దాదాపు మూడు వేలు భారతదేశంలో డెబ్బై రెండు మన దేశ జనాభాకు మనం బాగా ఉన్నట్లే దీన్ని అరికట్టడానికి తీసుకున్న చర్యలు అన్నిటికీ ధన్యవాదాలు అదే సమయంలో గత రెండు రోజులుగా మన దేశంలో ఎంతో సిగ్గుపడాల్సిన పనులు జరిగాయి కొంతమంది వాళ్లకు ట్రీట్మెంట్ చేయడానికి వచ్చిన డాక్టర్లను ఇంకా మెడికల్ ప్రొఫెషనల్స్ మీద దాడి చేస్తున్నారు ఎందుకంటే వారికి తమదైన ఓ నమ్మక వ్యవస్థ ఉంది సరే ఇలాంటి సమయంలో మన దేశం నిజంగా అత్యవసర పరిస్థితిలో ఉన్నప్పుడు ఎవరైనా సరే వేరొకరి జీవితాన్ని ప్రమాదంలో పెడుతున్నట్లయితే వారిని చాలా కఠినంగా శిక్షించాలి ఎందుకంటే ఇది వారి జీవితం గురించి మాత్రమే కాదు ఎంతోమంది జీవితాలను ప్రమాదంలో పాడేస్తున్నారు దేశాన్ని ఎంతో ఒత్తిడికి గురి చేస్తున్నారు ముఖ్యంగా ఎవరైతే సేవ చేయడానికి వస్తున్నారో తమ సొంత జీవితాలను పణంగా పెడుతున్నారు వారి మీద దాడి జరుగుతోంది చాలామంది డాక్టర్లు ఎవరైతే ఇలాంటి ప్రదేశాల్లో పనిచేస్తున్నారో వారు అసలు ఇంటికి కూడా వెళ్ళడం లేదు తాజ్ వంటి హోటళ్ళు వాళ్ళకి వసతి ఏర్పాటు చేస్తున్నాయి వాళ్ళు అలా హోటల్ రూంలో ఉండి పని పనిచేయడానికి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే వారి కుటుంబాలకు ఈ వ్యాధి సోకుతుందని భయంతో చాలామంది హెల్త్ వర్కర్లు ఇంకా డాక్టర్లు కూడా చనిపోయారు ప్రపంచవ్యాప్తంగా ఇంకా భారతదేశంలో కూడా వాళ్ళ పరిస్థితి ఇలా ఉన్నప్పుడు వారు మీకు సేవ చేయడానికి వస్తే వారి మీద దాడి చేయడం జరుగుతుంటే ఈ చర్యలకు కఠినంగా శిక్షించాలి అలా చేయకపోతే ప్రతి ఒక్కరూ వాళ్ళ ఫ్యాన్సీలకు ఇష్టాలకు నమ్మక వ్యవస్థకు అనుగుణంగా ప్రవర్తించడం మొదలు పెడితే అసలు దేశమే ఉండదు ఇలాంటి సమయంలో ఇది చాలా చాలా ముఖ్యం నాకు తెలిసి ఏ డిపార్ట్మెంట్లు అయితే పని చేస్తున్నాయో అవి మామూలు కన్నా ఎక్కువ గంటలు పనిచేస్తున్నాయి లాక్డౌన్ నిర్వహించడానికి నేను ప్రతివారికి చేస్తున్న విన్నపం ఏమిటంటే మనందరం స్వచ్ఛందంగా లాక్డౌన్ జరిగేలా చూద్దాం అది మనకు ఒకరు విధించాల్సిన పని లేదు ఏదైనా మన శ్రేయస్సు కోసం చేస్తున్నప్పుడు దాన్ని విధించాల్సిన పని ఏముంది ఒక దేశ పౌరులుగా మనమందరం ఇది స్వచ్ఛందంగా జరిగేలా చూద్దాం వీధుల్లో పోలీసులు ఉండాల్సిన పని లేదు మనకు మనమే ఇది చేద్దాం మన దేశంలో ఇది పెద్ద విపత్తుగా మారకుండా చూద్దాం మన స్థాయిలో జనాభా ఉన్న దేశంలో ఇన్ఫెక్షన్లు పెరిగిపోయాయంటే అప్పుడు మనం చెల్లించాల్సిన మూల్యం చాలా ఎక్కువగా ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది అన్ని విధాలుగా సరే మానవ పరిస్థితులు ఏవైనా సరే మానవ సమస్యలు ఏమైనా సరే మానవులు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రకృతి ఇంకా జీవం యథాతథంగానే పనిచేస్తోంది నిజానికి ఇంకా ఎంతో మెరుగ్గా చేస్తోంది మానవులు లేకుంటే తక్కిన జీవం ఎంతో హాయిగా ఉంది ఇది మన గురించిన విషాదగాథ మీరు నాట్యం చేయడం ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విషయాలు జరగడం చూశారు కార్బన్ ఎమిషన్స్ పరంగా చూసుకుంటే నాకు తెలీదు కానీ ఎవరైనా ఇంత తక్కువ సమయంలో దాన్ని ప్రయోగాత్మకంగా చూడగలిగారో లేదో కానీ కొంతమంది ప్రజలు ఏం చెబుతున్నారంటే ఇది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఎలా ఉందో అలా ఉందని అంటే దాదాపు డెబ్బై ఐదు ఏళ్ల మునుపు డెబ్బై ఐదేళ్ల క్రితం ఎమిషన్ లెవెల్ ఏ స్థాయిలో ఉందో ఇప్పుడు ఆ స్థాయికి వచ్చింది అందుకే మొక్కలు చెట్లు పురుగులు పక్షులు జంతువులు నిజానికి గాలి కూడా ఎంతో ఆనందంగా ఉంది మన జీవితాలు గాడి తప్పాయి మనం వీటన్నిటికీ మూల్యం చెల్లిస్తున్నాము కనీసం మిగతా జీవం అంతా హాయిగా ఉంది అన్న విషయానికి మనం సంతోషంగా ఉందాం వాటిని మనం అభినందిద్దాం మన వల్ల బాధపడుతున్న ఈ జీవం అంతా ఈ మూడు నాలుగు ఐదు వారాలు ఎన్ని వారాలు అయితే అన్ని అవి హాయిగా ఉంటున్నాయి కనీసం అవి బాగా ఉన్నందుకు మనం ఆనందపడాలి ఎందుకంటే నేను కూడా కేవలం జీవం మాత్రమే నేను కూడా ఇంకా మెరుగ్గా ఉన్నాను మీకోసం ఈ కవిత మీరే మీరే చదువుకుంటారా లేక నన్ను చదవమంటారా జీవన్ మరణాలు జరుగుతూ ఉంటాయి మన సామాజిక పరిస్థితులు ఏవైనా కానీ మన ఆర్థిక ఇబ్బందులు ఎలా ఉన్నా సరే అవి జరుగుతూ ఉంటాయి ఇవన్నీ ముఖ్యమే కానీ అన్నింటికంటే ముఖ్యమైనది జీవం మిగతా జీవం అంతా ఎంతో ఆనందంగా ఉంది మనం కూడా వాటితో పాటు కలిసిపోవాలి ఆనందం అంటే బాధ్యతారహితమైన పనులు చేయడం కాదు ఎందుకంటే ప్రజలు వేడుకలు చేసుకోవడం అంటే ఎప్పుడూ తినడం తాగడం బాధ్యతారహితమైన పనులు చేయడమే ఈనాటి యువత ఆనందపడడం అనుకుంటోంది మరో విధంగా మనం వేడుక చేసుకోవచ్చు ఇది ఒక ప్రత్యేకించిన పని కాదు మీరు జీవితంతో కొద్దిగా సరదాగా ఉంటే మీ జీవితంలో ప్రతిక్షణం ఒక సంబరమే ముఖ్యంగా మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు గంభీరంగా ఉన్నప్పుడు జీవితమే సవాలైనప్పుడు అయినప్పుడు అలాంటి క్షణాల్లో మీరు సరదాగా ఉండగలిగితే మీ జీవితం ఖచ్చితంగా ఒక సంబరమే అవుతుంది అది నేర్చుకోవడానికి ఇదే సరైన సమయం మీరు సురక్షితంగా మీ ఇళ్లల్లో ఉన్నారు ఇక్కడ ప్రతి చిన్న విషయానికి మీ మీద దాడి చేసేవాళ్ళు ఉంటారు కానీ వాళ్ళు మీకు ఎటువంటి హాని కలిగించరు ఇదే కుటుంబం అంటే వాళ్ళు మీకు హాని చేయరు మీరు ప్రేమించిన వాళ్ళు కానీ మీలో ప్రతి చిన్న విషయాన్ని వాళ్ళు ఎంచుతారు మరొకరు ఇలా చేయడానికి సాహసం చేయరు కానీ కుటుంబంలోని వారు చేస్తారు అందుకని ఇది సరైన సమయం ఇలాంటి పరిస్థితుల్లోనూ సరదాగా ఆనందంగా సంబరంగా ఉండడం నేర్చుకోవడానికి మీరు తిరిగి వెనక్కి ఈ మూడు వారాల సమయాన్ని చూసుకుంటే అది మీరు ఎంతో సంతోషంగా కలిసిమెలిసి ఉన్న సమయం అవ్వాలి ఒకవేళ మీరు కనుక దీన్ని నిజంగానే అందమైన మూడు వారాలుగా తీర్చిదిద్దుకుంటే మీకుగా మీరే ఇలాంటి మూడు వారాల సమయాన్ని మళ్ళీ మళ్ళీ కేటాయించుకుంటారు మనందరం బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తే అది మూడు వారాలు అవుతుంది ఇంకా పెరగదు కానీ మనం బాధ్యతారహితంగా ప్రవర్తిస్తే అది పొడిగించే అవకాశం ఉంది మనం దానికి ఎంతో కఠినమైన మూల్యం చెల్లించాల్సి వస్తుంది మనం చేసే పనుల్లో ఎన్నో స్థాయిల్లో సద్గురు మొదటి ప్రశ్న మార్క్స్నో అడుగుతున్నారు ప్రస్తుతం కరోనా వైరస్ వల్ల మన ముందున్న ఈ ప్రమాదం మిగతా వాటన్నింటినీ కప్పేస్తుంది పర్యావరణ మార్పు వంటి వాటిని సద్గురు అంతర్జాతీయంగా మనమందరం కలిసి ఇలాంటి విపత్తును ఎదుర్కోవటానికి ఎలాంటి కృషి చేయాలి ముఖ్యంగా ఈ పోరాటంతోనే మనమందరం అలసిపోయి ఉన్న తరువాత సరే వాతావరణ మార్పు వాతావరణ మార్పు అనే సమస్య ఇప్పుడు మనకు ఒక వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది కదా అని పోయేది కాదు వాతావరణంలో వచ్చిన మార్పు ఈ భూమికి ఒక వైరల్ ఇన్ఫెక్షన్ లాంటిది ఆ వైరస్ మనమే ఫర్ అలాంగ్ టైండ్ దిస్ ప్లానెట్ చాలా కాలం పాటు మనం ఈ భూమికి వైరస్లా పట్టాము మనం మెల్లిగా దాని ప్రాణాన్ని తీసేస్తున్నాము మన జనాభా అంతా ఈ వైరస్ గురించి ఎలా అయితే భయానికి గురి అవుతుందో ఈ భూమి మీద ఉన్న ప్రతి ప్రాణి ప్రతి మొక్క ప్రతి కీటకం పురుగు పక్షి జంతువులు ఇవన్నీ కూడా మానవులు అనే వైరస్ని చూసి భయపడుతున్నాయి అవును వాటిలో చాలా మటుకు అంతరించిపోయాయి ఇంకా వాటిలో చాలా ఆ దిశగా పోతున్నాయి అందుకని వైరస్ గురించి మనకి ఉన్న చింతల్లో మనకు ఉన్న ఇతర సమస్యలను మర్చిపోకూడదు ప్రస్తుతం మన దృష్టి దీని మీద ఉండాలి లేదంటే ఇది మానవాళికి ఎంతో పెద్ద సమస్య కావచ్చు మనం దీనిని అదుపు చేయకపోతే ఇది నెలలు లేదా సంవత్సరాల పాటు ఇబ్బంది పెడుతుంది మీకు వస్తే మీకు నయం అవుతుంది మరెవరికో వస్తుంది మళ్ళీ వాళ్ళు ఇంకొకరు కంటిస్తారు ఆ తర్వాత వీరికి నయమవుతుంది మళ్ళీ ఇంకొకరికి కంటిస్తారు ఇక ఈ ప్రక్రియ ఇలా ఆగకుండా సాగుతుంది ఎప్పటి వరకు అంటే ఆ వైరస్ తనకు తానుగా తేలిక పడే వరకు సాధారణంగా ఇలా జరుగుతూ వచ్చింది కానీ ఖచ్చితంగా జరగాలని లేదు అందుకే మనకున్న ఇతర సమస్యలను మనం మర్చిపోకూడదు ముఖ్యంగా వాతావరణ మార్పు గురించి మనం వాతావరణంలో మార్పు అన్నప్పుడు ఒక్కొక్కరి అవగాహన ఒక్కో విధంగా ఉంటుంది కాన్షియస్ ప్లానెట్ ఉద్యమంలో భాగంగా నేను ఒక విషయం పట్ల అందరి దృష్టిని తీసుకురావాలి అనుకుంటున్నాను అది మన భూమిని పునరుజ్జీవింపచేసే అతి ముఖ్యమైన అంశం మీరు జీవంగా దేనినైతే చూస్తున్నారో దానికి మించిన జీవం కూడా ఉంది కానీ దీనినైతే సాధారణంగా మీరు ఈ గ్రహం మీద జీవం అనుకుంటున్నారో పురుగులు క్రిమికీటకాలు పక్షులు జంతువులు మొక్కలు ఇంకా మనము ఇదంతా భూమి ఉపరితలంలో ముప్పై తొమ్మిది అంగుళాలలోనే జరుగుతుంది అంతా దీనిలోనే జరుగుతుంది దానికంటే లోతుగా మైక్రోబ్స్ ఉంటాయి ఇవి కూడా చాలా ముఖ్యమే కానీ ప్రస్తుతానికి మనం వాటికి చాలా హాని కలిగించడం లేదు నిజమైన ప్రమాదం పైన ఉన్న ఈ ముప్పై తొమ్మిది అంగుళాల ఉపరితలంలో జరుగుతోంది మనకు జీవంగా తెలిసిన వాటన్నింటికి ఇది పోషకాలను అందిస్తుంది ఒక చీమ నుండి ఏనుగు వరకు ప్రతి ప్రాణి ఈ ముప్పై తొమ్మిది అంగుళాల మీద ఆధారపడి ఉంది అంతకంటే లోతుగా ఉన్నది ముఖ్యం కాదని కాదు కానీ చాలా వరకు జీవం ఇక్కడే జరుగుతుంది ఇక్కడే చాలా వరకు హాని కూడా జరుగుతోంది ఇంకా ఎన్నో ఇతర విషయాలున్నాయి గాలిలో కాలుష్యం నీటిలో కాలుష్యం శబ్దాల్లో కాలుష్యం ఇంకా ఎన్నో సమస్యలున్నాయి వాటన్నింటికి మనమే మూలం కానీ అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ముప్పై తొమ్మిది అంగుళాల ఉపరితలం సేంద్రియంగా పౌష్టికత కలిగి ఆరోగ్యంగా ఉండాలి ఈ ఒక్క పని మనం చేస్తే మిగతాదంతా భూమి తనకు తాను పునరుజ్జీవింపచేసుకుంటుంది చాలా వరకు మిగతా సమస్యలను పరిష్కరించుకుంటుంది ప్రజలు దీని గురించి వాదిస్తారు ఎంత కావాలంటే అంత వాదిస్తారు కానీ ఏదైనా పని చేయాల్సి వస్తే పరిష్కారాన్ని అందించే ఎటువంటి చర్య చేయాలన్నా అది ఈ విధంగానే ఉండాలి ఇందుకోసమే నేను ప్రపంచంలో ప్రముఖమైన బలగాలను ముఖ్యమైన వారిని ప్రజలను ఆకర్షించగల వారిని ప్రపంచంలో ఎన్నో సంస్థలను ఈ కాన్షియస్ ప్లానెట్ ఉద్యమంలో భాగంగా చేస్తున్నాను ఈ ముప్పై తొమ్మిది అంగుళాల ఉపరితలం మీద దృష్టి పెట్టేందుకు కానీ కొంతమంది ఢిల్లీలో ఉన్న గాలి గురించి చింతపడుతున్నారు మీరు అలా చేయకూడదని నేను అనడం లేదు అది కూడా సమస్యే కానీ ప్రస్తుతం మనం చేయవలసిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ గ్రహం ఎడారిగా మారిపోకుండా చూసుకోవడం ఎడారిగా మారడం అంటే మనం ఎంతో సారవంతమైన మట్టిని ఇసుకలా చేశామని ఎందుకంటే అందులోని సేంద్రియ పదార్థాన్ని అంతా మనం లాగేశాము ఇక ఇప్పుడు అది ఇసుక అయిపోయింది ఓసారి ఇలా జరిగిన తరువాత దాన్ని తిరిగి మార్చాలంటే వంద రెండు వందలు మూడు వందల సంవత్సరాలు పట్టవచ్చు కానీ ప్రస్తుతం ఇది ఎంతో వేగంగా జరుగుతోంది భారతదేశంలో ఇరవై ఐదు శాతం భూమి ఇప్పుడు నిస్సారంగా ఉంది తమిళనాడులో నలభై రెండు శాతం భూమి నిస్సారంగా అయింది ఇవన్నీ ఎంతో సారవంతమైన భూములు కానీ ఈ రోజున ఇవన్నీ బీడువారిపోతున్నాయి తిరిగి సేంద్రియ పదార్థాన్ని తీసుకురావడం అనేది రెండింటి ద్వారానే సాధ్యం జంతువుల వ్యర్థాలు ఇంకా చెట్ల ఆకుల వల్ల ఇంకా వేరే ఏమీ లేదు ఇందులో మరి ఎక్కడి నుంచి రాదు ప్రజలు టెక్నాలజీల గురించి మాట్లాడతారు టెక్నాలజీని హాని తగ్గించడానికి ఉపయోగించుకోవచ్చు కానీ పరిష్కారం మట్టిలోనే ఉంది ఈ రోజున మనకి అంత గొప్పగా లేదనిపించిన టెక్నాలజీ అంతా ఒక యాభై లేదా వంద సంవత్సరాల క్రితం అత్యున్నతమైనది అన్నారు మొదటిసారి బొగ్గుతో నడిచే మొదటి స్టీమ్ ఇంజన్ వచ్చినప్పుడు ప్రజలు అది ఎంతో పెద్ద అద్భుతం అనుకున్నారు ఐ ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు టాక్ అగేన్స్ట్ ఇట్ ఎస్ దిస్ ఇస్ బీన్ అవర్ పార్ట్ ఆఫ్ అవర్ రెవల్యూషన్ ఆఫ్ హ్యూమన్ టెక్నాలజీస్ ఇది మానవులు చేసిన సాంకేతికత ఎదుగుదలలో ఒక భాగమే అది పర్వాలేదు మనం చేసిన పనులు ఇంకా మన చరిత్రను మార్చలేము కానీ ప్రస్తుతం అన్నింటికంటే ముఖ్యమైనది ఇది ప్రతి ఒక్కరి దృష్టి మట్టి మీద ఉండాలి ఈ భూమి మీద ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు మట్టి సేంద్రియ పౌష్టికత కలిగి ఉండాలి ఇదంతా మనం చేయగలిగింది మళ్ళీ తిరిగి మట్టిని చెట్ల నీడలో ఉండనిచ్చినప్పుడే ఇక్కడ మళ్ళీ కావాల్సిన సేంద్రియ కార్యకలాపం మొదలవుతుంది నేను చెప్పినది ఏమిటంటే ఎక్కడైతే చెట్ల నీడ లేదో అక్కడ మట్టిని తవ్వి చూడండి ఒక ఎనిమిది తొమ్మిది అంగుళాల లోతుకు అది ఎలా ఉందో చూడండి చాలా చెట్లు ఉన్న ప్రదేశానికి లేదా ఒక అడవికి వెళ్ళి అక్కడి మట్టిని తవ్వి చూడండి అది ఎలా ఉందో చూడండి అది మీకే తెలుస్తుంది ఇందుకు మీరు శాస్త్రవేత్త అవ్వాల్సిన పని లేదు కొంచెం కామన్ సెన్స్ ఉంటే ఇక్కడ మట్టి ఎంతో సారవంతంగా సజీవంగా ఉందని మీకే అర్థమవుతుంది మట్టి అనేది ఒక నివాసం ఇందులో కోటానుకోట్ల జీవాలు జీవిస్తాయి ఇంతటి జీవం ఇక్కడ ఉంది కాబట్టే మొక్కలు పెరుగుతాయి మనం ఆహారం తినగలుగుతాము జంతువులు ఎదుగుతాయి అన్నీ జరుగుతాయి ఎందుకంటే మట్టి సారవంతంగా ఉంది మట్టిలో సారం పోయిందంటే ఇక మనం మన గ్రహాన్ని పాడు చేసుకున్నట్లే కానీ ప్రజలు చిన్న చిన్న విషయాల పట్ల దృష్టిని ఆకర్షించాలని అనుకుంటారు అది అవసరం లేదని నేను చెప్పడం లేదు మనకి ఈ రోజున ఎటువంటి సమస్యలు ఉన్నాయో వాటన్నింటినీ మనం ఎరిగి ఉండాలి కానీ ప్రస్తుతం భూమి ఎడారిగా మారిపోకుండా అరికట్టడం అనేది ఎంతో అత్యవసరమైనది ఇప్పుడు మనం చిన్న చిన్న విషయాల మీద దృష్టి పెడితే మన వనరులు ఎక్కడికి వెళ్లాలో అక్కడికి వెళ్ళవు మనం ఏం పనులు చేయాలో ఆ పనులు చేయలేకపోతాము ఓసారిలా జరిగింది శంకరన్ పిల్లయ్య రాత్రిపూట పడుకొని ఉన్నాడు వాళ్ళ ఆవిడ ఆయన్ని మోచెత్తో పక్కటెముకల మీద గుచ్చింది పక్కటెముకలకు స్త్రీలకు ఏదో సంబంధం ఉంటుంది కనీసం అలా అంటారు అతనికి మిగిలిన పక్కటెముకల మీద గుచ్చింది ఆవిడ శంకరణ పిల్ల ఏంటి ఆవిడ తలుపు చప్పుడైంది అంది సరే అని పడుకున్నాడు మళ్ళీ కొట్టింది గుచ్చడం కాదు పక్కటెముకల్లో కొడుతూ నాకు మళ్ళీ వినిపిస్తోంది తలుపు చప్పుడైంది అంది ఏంటి ఏం చేయమంటావు నేను ఇప్పుడు వెళ్ళి దానికి గ్రీస్ రావాలా మనకు ఇంకా పెద్ద సమస్య ఉంది తలుపులు హింజీలకు గ్రీసు వేసే సమయం కాదు ఇది ఎంతో పెద్ద సమస్య ఉంది అన్నింటికంటే పెద్ద సమస్య ప్రస్తుతం భూమి నిస్సారం అవ్వడం అవును గాలిలో కార్బన్ ఉంది కానీ ఒక వారం లాక్డౌన్ చేసేసరికి అదంతా పోయింది అంతా బాగుంది అని చెప్తున్నారు ఇలాంటివన్నీ వాటికవే అవుతాయి ఎంతో త్వరగా కానీ మీరు మట్టికి హాని కలిగిస్తే దాన్ని తిరిగి తీసుకురావడానికి వంద సంవత్సరాలు లేదా రెండు వందల సంవత్సరాలు పడుతుంది మీరు ఉపరితలానికి హాని చేయకూడదు గాలిలో కాలుష్యం తగ్గితే చాలు మనం బాగా జీవిస్తామని అనుకోకూడదు లేదు మనం ఉపరితలానికి హాని కలిగించి ప్రపంచంలో తగినంత నీరు ఉంటుందని అనుకోకూడదు లేదు అది ఎక్కడో ఉంటుంది కానీ మీకు అందుబాటులో ఉండదు మనం ఈ గ్రహాన్ని దాని సమతుల్యాన్ని పాడు చేయకూడదు అని నిజంగా అనుకుంటే మానవ నాగరికతలు వర్ధిల్లటానికి అనుకూలమైనదిగా దాన్ని చేయాలనుకుంటే వాట్ గ్రేట్ నాట్ ఫ్లరిష్ ఇన్ ద కలహారి డెజర్ట్ ఎందుకని కలహరి ఎడారిలో గొప్ప నాగరికతలు కొనసాగలేదు ఎందుకంటే అక్కడ భూమి సారవంతంగా లేదు అంతే మన భూమి ఎడారిగా మారడాన్ని ఆపకపోతే మనం మట్టిలో సారాన్ని నిలుపుకోలేకపోతే అప్పుడు భూమి అంతరించిపోతుందని కాదు అప్పుడు ఇక మానవులు ఇక్కడ జీవనం కొనసాగించలేరు అందుకే ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం మనం దృష్టి పెట్టాల్సిన విషయం ఏమిటంటే మన జనాభాను తగ్గించాలి ఎన్నో పనులు చేయాలి అన్నింటికంటే ముఖ్యమైన విషయం మన సంఖ్యను తగ్గించాలి చాలామంది ఉన్నాము మనందరం మంచివారమే కానీ చాలా ఎక్కువ మంది ఉన్నాము దాదాపుగా సగం లేదా అంతకంటే కొద్దిగా ఎక్కువ మంది ప్రపంచంలో ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నారు ఉన్నపాటుగా అన్నీ ఎంతో మెరుగయ్యాయి అని చెప్తున్నారు గాలి నాణ్యత ఇది అది అన్నీను ఇరవైవ శతాబ్దం మొదలైనప్పుడు మనం దాదాపుగా వంద కోట్ల మంది ఉన్నాము ఇప్పుడు ఎనిమిది వందల కోట్లకు చేరుకుంటున్నాము ఒక వంద సంవత్సరాల్లో లేదా అంతకంటే కొద్దిగా ఎక్కువ ఇది చూస్తే మనం ఎరుకతో జీవిస్తున్నాము అని చెప్పలేము మనం ఎంతో నిర్బంధ స్థితిలో జీవిస్తున్నాము మనం ఈ విషయాలను కూడా పరిష్కరించుకోవాలి అంటే రేపు పొద్దున కల్లా జనాభా సమస్య ఉండదని కాదు మనం ఆ దిశగా ఆలోచించడం మొదలుపెడితే వచ్చే ముప్పై సంవత్సరాల్లో మీరు జనాభా తగ్గడాన్ని గమనిస్తారు ప్రజలు జనాభాను శక్తిగా చూస్తున్నారు రాజకీయ శక్తిగా చూస్తున్నారు ఉత్పాదన శక్తిగా చూస్తున్నారు ఒక రకమైన ఆర్థిక శక్తిగా పరిగణిస్తున్నారు అలా కాదు మనం దాన్ని చూడవలసింది అలా చూడకూడదు లేదంటే ఇలాంటి అంటువ్యాధులు వచ్చి అవి మనల్ని నియంత్రిస్తాయి మనం దీనిని ఎరుకతో చేయకపోతే ప్రకృతి దీన్ని మనకు క్రూరమైన పద్ధతిలో చేస్తుంది ప్రస్తుతం ఒక విధంగా జరుగుతున్నది అదే మనకు ఇది మనకు ఎంతో క్రూరమైన విధంగా జరుగుతోంది కానీ ఇటువంటి విపత్కర పరిస్థితిని కూడా మనం ఎరుకతో ఎదుర్కోవచ్చు అందరూ స్పృహలోకి వస్తేనే సో దట్ ఇట్ డజన్ బికమ్ వెరీ క్రో ఎవ్రీబడి సద్గురు తర్వాతి ప్రశ్న ఇది ఫ్రాన్స్ నుండి డిజే హ్యువాన్ క్యూబా అడుగుతున్నారు సద్గురు మనం జీవితాంతం మన గురించి మన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి నేర్చుకుంటాము ఎన్నో స్వభావాలను సామర్థ్యాలను ఏర్పరచుకుంటాము వచ్చే జన్మలో అవన్నీ పోతాయా మనం మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించాలా వచ్చే జన్మలో డీజే స్కిల్స్ మిగిలి ఉంటాయా అదేనా ప్రశ్న డీజే ఆయనది ఫ్రాన్సా సరే ఒక జోక్ చెప్పవచ్చా ఒకరోజు ఒక ఫ్రెంచ్ డీజే లోకల్ ట్రైన్లో వెళ్తున్నారు ఇంకా ఆ ట్రైన్లో ఒక తల్లి చిన్న పిల్లవాడు కూడా ప్రయాణం చేస్తున్నారు ఆ తల్లి ఇలా చెప్పడం విన్నాడు ఆ డీజే పేరు ఆల్ఫోన్స్ ఆ తల్లి ఏమందంటే నువ్వు ఇవాళ హోంవర్క్ చేయాలి లేదా నువ్వు ఆల్ఫోన్స్ షోని వినాలనుకుంటున్నావా అని అడిగింది ఆ డీజే హృదయం ఉప్పొంగింది ఆ తల్లి తన షో చూడమని చెప్పిందని ఆ పిల్లాడికి ఆ పిల్లవాడు లేదు అప్పుడు ఆ తల్లి అయితే నువ్వు తిన్నగా ఉండు లేకపోతే నువ్వు ఆల్ఫోన్స్ ఆల్ఫోన్స్ షో చూడాల్సి వస్తుంది అంది అందుకే మనం ఇప్పుడు పొందిన సామర్థ్యాలు తరువాతి జన్మలో కూడా ఉంటాయా నేను భారతీయులే మళ్ళీ పుడతారనుకున్నా ఫ్రెంచ్ వాళ్ళు కూడానా దయచేసి ఇలాంటి ఆలోచనలు మానేయండి మీ జీవితంలో మొట్టమొదటి విషయం ఏమిటంటే మీరు మీ కాలాన్ని మీ ఆలోచనలని మీ భావాలని మీ శక్తిని ప్రస్తుతం మీ అనుభూతిలో ఏదైతే లేదో వాటిలో పెట్టకండి దీని అర్థం ఏమిటంటే మీరు మీ ఆలోచనలను మీ మనోభావాలను ఇంకా మీ అనుభూతిలో లేని దాంట్లో పెడితే మీరు ఊహాలోకంలో మునిగిపోతారు ఈ జీవితం ఇంకా సరిగ్గా జీవించక ముందరే మీ తరువాతి జీవితాన్ని జీవించడం మొదలు పెట్టేస్తారు అయితే నేను ఆధ్యాత్మిక సాధకుడిగా ఎలా ఉండగలను అంటే ఆధ్యాత్మిక సాధన అంటే ఇదే ప్రస్తుతం మీరు ఎక్కడ ఉన్నారో ఇప్పుడు మీరు ఈ చుట్టుపక్కల ఉన్నారనుకోండి మీరు బయట చాలా దూరంగా ఉన్నది ఏదో చూడాలనుకుంటే ఇక్కడ కూర్చుని దాని గురించి ఆలోచించడం కాదు మీరు బయటికి వెళ్ళి అన్నింటిలోకి పెద్ద చెట్టు ఏది ఉంటే అది ఎక్కి చూడాలి అప్పుడు కొంచెం మెరుగ్గా కనిపిస్తుంది మీరు అదే చెట్టు మీద చాలా కాలం పాటు కూర్చుని ఉంటే చెట్టు కూడా కొద్దిగా ఎత్తి పెరుగుతుంది అప్పుడు ఇంకొంచెం మెరుగ్గా కనిపిస్తుంది ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడిగా మీరు చేసేది ఇదే ప్రస్తుతం మీరు ఎక్కడ ఉన్నారో ఆ తరువాతి అడుగు తీసుకోవడం మీరు ఆఖరి మెట్టు గురించి ఆలోచించకూడదు అప్పుడు మీరు ఊహలో మునిగిపోతారు చాలా మతాల్లో జరిగింది ఇదే వాళ్ళు ఇక్కడ నుండి మరొక చోటుకి వెళ్ళొచ్చు అన్న భ్రమలో ఉన్నారు ఇక్కడ ఉన్న దాన్ని ఘోరంగా చేసి మరో చోటుకి వెళ్ళడం అక్కడ చాలా నాటైనవి వారికి దొరుకుతాయి చాలా నాటు కొన్ని మతాల్లో వారి స్వర్గాల గురించి చెబుతుంటారు నాకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది అక్కడికి మాత్రం వెళ్ళకూడదని నూటికి నూరు శాతం ఎందుకంటే ఇది చాలా మొరటుగా ఉన్న ఒక మగవాడి కల్పనగా అనిపిస్తుంది అక్కడ స్త్రీకి స్థానమే లేదు ఏదో ఒక వస్తువులా తప్పితే అక్కడ స్త్రీలకు ఎందుకు స్థానం లేదంటే ఇవన్నీ వక్రమైన ఒక మగవాడి బుర్రలో పుట్టాయి కాబట్టి వాళ్ళకి ఇక్కడ ఏవైతే దొరకలేదో అవన్నీ చాలా ఎక్కువ స్థాయిలో ఎక్కడో దొరుకుతాయి అనుకుంటున్నారు అందుకే స్త్రీలకు స్థానమే లేదు మీరు ఇక్కడే చక్కగా ఉన్నారు అసలు మీరు స్వర్గానికి వెళ్ళడం గురించి ఆలోచించకండి నేను ఖచ్చితంగా అక్కడికి వెళ్ళడం లేదు నాకు అర్హత లేదని కాదు బహుశా అది కూడా ఒక ప్రశ్నేమో ఎందుకంటే అలాంటి హీనమైన ప్రదేశానికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు ప్రజలచే సృష్టించబడిన స్వర్గానికి మీరు ఇక్కడ ఇక్కడ చూస్తున్నది సృష్టికర్త చేసింది నాలో ఉన్నది నేను చేసుకున్నది ఇది ఎప్పుడూ స్వర్గంలానే అనిపిస్తుంది మీరు బయటి పరిస్థితులను కొంతవరకు చక్కగా నిర్వహించుకుంటే బయటి పరిస్థితులు కూడా స్వర్గంగా ఉంటాయి లోపల ఖచ్చితంగా స్వర్గమయం బయట కొంచెం నిర్వహించాలి అది కూడా కొంచెం నిర్వహించుకుంటే స్వర్గమే కానీ మరో చోటుకి వెళ్ళాలి అనుకుంటున్నారు అయితే దయచేసి వెళ్ళండి కానీ ఇప్పుడు ఇక్కడెందుకున్నారు అసలు మాకు సోషల్ డిస్టెన్సింగ్ అవసరం స్వర్గానికి వెళ్ళాలనుకున్న వాళ్ళందరూ బయలుదేరితే సహజంగానే అది ఉంటుంది అదే సోషల్ డిస్టెన్సింగ్ ప్రస్తుతానికి అది మనకు అవసరం ఇక ఆయన ఆయన పేరేంటి ఆల్ఫోన్సో కాదు కదా యువాన్ క్యూబా సరే ఒకవేళ మళ్ళీ ఈ భూమి మీద మీరు వచ్చే బదులు వాళ్ళకి స్వర్గంలో ఒక డీజే అవసరమయ్యారనుకోండి మీరు అక్కడికి వెళ్ళండి అవును వెళ్ళండి అక్కడ అవసరం ఏమిటో మనకు తెలీదు ఇంతకుముందు ఎవరైనా ఉన్నారా లేదా మీరే మొదటిగా వెళ్ళారా తెలీదు అసలు వారికి మీ సంగీతం అవసరమో లేదో కూడా నాకు తెలీదు ఈ భూమి మీద ప్రస్తుతం మీరు ఏది చేస్తున్నా సరే మీరు ఒక జాకీగా చేస్తున్నా మీరు ఏది చేస్తున్నా సరే మీ పూర్తి సామర్థ్యంతో చేయండి ఏదైనా అది పెద్దదా చిన్నదా అన్నది కాదు ఉత్తమంగా చేయండి మీకు అవకాశం ఉన్నప్పుడు మీరు చేయకుండా దాన్ని తరువాత జీవితానికో లేదా స్వర్గానికో తీసుకుపోదామని జాగ్రత్త పరుచుకోకండి హిందువులు తర్వాతి జీవితానికి తీసుకుపోదామని అనుకుంటారు క్రిస్టియన్లు ముస్లింలు స్వర్గానికి తీసుకుపోదామని అంటారు లేదు దయచేసి ఈ జీవితంలో మీకున్న సామర్థ్యాన్ని మీకున్న శక్తిని మీకున్న ప్రేమని మీకున్న ఆనందాన్ని మీకు ఏది ఉంటే అది దాన్ని ఇక్కడే ఖర్చు పెట్టండి పూర్తిగా ఇలా జరిగింది ప్రస్తుతం యూకేలో వైరస్ అటాక్ చాలా ఘోరంగా ఉంది అందుకే ఇది కొద్ది కాలం క్రితం లండన్లో ఉండే యువకుడు మిస్టర్ బన్బరీ ఆయన తన మావయ్యని చూడాలని అనుకున్నాడు ఆయన పల్లెటూరులో ఉంటాడు ఆయనను చాలా కాలం పాటు చూడలేదు చాలా సంవత్సరాలు గడిచిపోయాయి అందుకని ఓసారి వెళ్ళి వద్దాం అనుకున్నాడు ఎందుకంటే సంవత్సరంన్నర క్రితం వాళ్ళ అత్తయ్య పోయింది వెంటనే వెళ్ళలేకపోయాడు సరే ఇప్పుడు వెళ్దాం అనుకున్నాడు అక్కడికి వెళ్ళి సింగిల్ ట్రాక్ రైల్వే స్టేషన్లో దిగాడు చుట్టూ చూశాడు అంతా ఖాళీగా ఉంది అక్కడ బాగా వయసైన ఒక ముసలాయన కూర్చుని ఉన్నాడు అప్పుడు ఇతను ఇలా అడిగాడు మా మావయ్య బన్బెర్రీ ఇక్కడెక్కడో ఉంటాడు బన్బెర్రీ పొలాలు ఎక్కడున్నాయో అక్కడికి తీసుకెళ్ళగలవా ఆండ్రూ బన్బెర్రీ ఆయన పేరు ముసలాయన ఓ ఆండ్ర్యూనా ఆయన నిన్నే చనిపోయాడే ఓ అలా ఇలా పోతాడు నేను వీకెండ్ ఆయనతో ఉందామని వచ్చాను అప్పుడు ఆ ముసలాయన చక్కగా మంచి బట్టలు వేసుకొని ఉన్న లండన్ అతన్ని చూసి అతను ఇలా అన్నాడు బహుశా నువ్వు వస్తున్నావు అని తెలిసిందేమో అందుకే సరైన సమయానికి పోయాడు ముఖ్యంగా ఇప్పుడు వైరస్ సోకిన ఈ కాలంలో మీరు చనిపోతారు అనే విషయం మీకు తెలుసు మీరు ఎప్పుడు ఇలానే ఉన్నారు కానీ కనీసం ఇప్పుడు మీకు అది తెలుస్తుంది మీకు ఏమి ఉన్నా సరే మీకున్న సామర్థ్యాలు మీ ప్రేమ మీ ఆనందం అవన్నీ దయచేసి ఇప్పుడే చూపించండి మీరు ఏం పనులు చేయగలరో అవి ఇప్పుడే చూపించండి మరో జన్మకు మోసుకొని పోవాలి అనుకోకండి ఒకవేళ వచ్చే జన్మలో మీరు ఒక బొద్దింకగా వస్తే ఎందుకు నవుతున్నారు బొద్దింకలు ఈ గ్రహం మీద వంద కోట్ల సంవత్సరాల నుండి ఉన్నాయి అని అంటున్నారు ఈ జన్మలో మీరు మానవుడిగా పుట్టారు వచ్చేసారి మళ్ళీ తిరిగి మీరు ఆ రూపంలో వస్తారేమో అప్పుడు డీజే సామర్థ్యం ఉపయోగపడకపోవచ్చేమో అందుకని ఇప్పుడే చేయండి బాగా చేయండి మీరు చేస్తున్న ఏ పనిలో అయినా సరే పూర్తిగా నిమగ్నం అవ్వండి ఎందుకంటే జీవం అక్కడే ఉంది నిమగ్నం అవ్వడంలో జీవం మీరు అందులో నిమగ్నం అవ్వడంలో ఉంది ఎక్కడైతే నిమగ్నం అవ్వడం లేదో అక్కడ జీవం లేదు అందుకని ఊరికే కూర్చొని పిచ్చి ఆలోచనలు చేయకండి అసలు మళ్ళీ పుడతారో లేదో మీకు తెలీదు మీరు ఏదో కొన్ని ఇండియన్ బుక్స్ చదువుతున్నారంతే స్వర్గానికి వెళతారో లేదో ఖచ్చితంగా మీకు తెలీదు ఏదో పుస్తకాలు చదివారు అవన్నీ వదిలేయండి మీ పంచేంద్రియాలతో జీవాన్ని అనుభూతి చెందండి అదేం చెబుతోందో అది చేయండి అది మీరు జీవించాలని చెబుతోంది మీరు జీవించడానికి సంపూర్ణంగా జీవించడానికి మీరు ఏదో చేయాల్సిన పని లేదు సంపూర్ణంగా జీవించడం అంటే ప్రతిరోజు పార్టీ చేసుకోవడమా లేదు 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 ఈ జీవితంలో ఎలాంటి సంభావ్యతలు ఉన్నాయో అవన్నీ పూర్తిగా శోధించడమే సంపూర్ణంగా జీవించడం అంటే ఈ జీవానికి ఉన్న అన్ని అవకాశాలను మీరు శోధించాలి అదే పూర్తిగా జీవించడం ఇప్పుడు సద్గురు లాక్డౌన్ ఉంది కదా నేను ఎలా జీవిస్తాను మీరు ఇది తెలుసుకోవాలి నేను మీకు ఇది గుర్తు చేస్తున్నా జీవం మీలో మాత్రమే జరుగుతుంది మీ చుట్టూరా జరుగుతుంది అనుకుంటున్నది మీ భ్రమ మాత్రమే ఇక్కడ ఎవరో కూర్చున్నారు వారిని మీరు చూస్తున్నామని అనుకుంటున్నారు లేదు ఈ కాంతి వాళ్ళ మీద పడి ప్రతిబింబించి అది మీ రెటీనాలో చిత్రంగా ఏర్పడుతుంది అక్కడ చూస్తున్నారు ఏది ఇక్కడ చూడడం లేదు జీవితంలోని ప్రతి అనుభూతి చూడడం వినడం వాసన చూడడం రుచి చూడడం స్పర్శ ఆలోచన మనోభావం సంతోషం దుఃఖం పారవశ్యం నొప్పి ఆహ్లాదం అన్ని లోపల జరుగుతున్నాయి మీరు ఎంత సజీవంగా ఉంటే మీరు అంత అంతర్ముఖంలోకి వెళ్తారు బయట చేసే పనులు ఒక అభివ్యక్తమే జీవితం నిజంగా లోపల జరుగుతోంది అందుకని లాక్డౌన్ అద్భుతమైన సమయం మీరు దీన్ని లాక్డౌన్ అనకూడదు ఇది ప్రభుత్వం విధించిన లాక్డౌన్ కాదు ఇది మీ ప్రత్యాహారం మీ ఆధ్యాత్మిక ప్రక్రియలో ఎంతో ముఖ్యమైన అడుగు